ఈరోజు సూర్యషష్ఠి ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు. ఈరోజు సూర్య భగవానుడికి సంబంధించిన ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. ఆ సూర్య భగవానుడి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సూర్యషష్ఠి అనేది సూర్య భగవానుడికి అంకితం చేయబడిన పండుగ. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో 6వ రోజున సూర్యషష్ఠి వ్రతాన్ని ఆచరిస్తారు. మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు సూర్య భగవానుడికి సంబంధించిన ఒక విశిష్టమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఎండాకాలం దగ్గర పడుతుందంటే చాలు, మనకి గొడుగు గుర్తుకు వస్తుంది. ఇక ఆరు బయటికి అడుగు వెయ్యాలంటే కాలికి చెప్పులు ఉండాల్సిందే. మనిషిని ఎండ నుంచి ఇంతగా కాపాడతాయి కాబట్టి గొడుగు చెప్పులను దానం చేస్తే బోలెడంతా పుణ్యం దక్కుతుందని పెద్దలు చెబుతారు. ఇంతకీ ఈ గొడుగు చెప్పులను ఎవరు కనుగొన్నారన్న విషయం మీద మహాభారతంలో ఒక ఆసక్తికరమైన కథ కనిపిస్తుంది. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత భీష్ముడు ఉత్తరాయణం కోసం ఎదురుచూస్తూ అంపశయ్య మీదే నిరీక్షించాడు. ఈ సమయంలో ధర్మరాజు భీష్ముని చెంతకు చేరి తన ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుంటూ ఉన్నాడు. ఈ సందర్భంలో భీష్ముడు గొడుగు చెప్పులు ఏర్పడిన సంగతి గురించి ఈ విధంగా చెప్పుకొచ్చాడు. పూర్వం భృగువంశంలో జమదగ్ని అనే తపస్సంపన్నుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు రేణుకాదేవి. జమదగ్ని ఒకసారి తన భార్యతో కలిసి ఆరు బయట విలు విద్యను అభ్యసిస్తున్నాడు. ఆయనకు ఎప్పటికప్పుడు బాణాలను అందిస్తానంటూ రేణుకాదేవి ఆయనకు సహాయంగా నిల్చుంది. ఇలా కాసేపు గడిచిన తర్వాత జమదగ్ని వెనక్కి తిరిగి చూసుకుంటే తన భార్య కనిపించనేలేదు. తర్వాత నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చిన రేణుకాదేవిని చూసి ఆమె ఆలస్యానికి కారణమడిగాడు జమదగ్ని. సూర్యుడి తాపానికి తాళలేక తాను ఒక చెట్టు నీడలో నిలబడిపోయానని చెప్పుకొచ్చింది రేణుకాదేవి. అంతే, జమదగ్నికి కోపం వచ్చింది. తన భార్యకి తాపం కలిగించిన ఆ సూర్యుడి వేడిని అడ్డుకోవాలి అనిపించింది. వెంటనే తన బాణాలతో ఆ సూర్యుణ్ణి కప్పి పారేసేందుకు సిద్ధపడిపోయాడు. ఈ ప్రమాదాన్ని గ్రహించిన సూర్యుడు వెంటనే ఓ బ్రాహ్మణి రూపంలో జమదగ్ని చెంతకు చేరుకున్నాడు. మునివర్య, మీలాంటి జ్ఞానులు ఆ సూర్యుని మీద కోపగించడం సమంజసమేనా? ఆ సూర్యుని తాపం వల్లే కదా నీరు ఆవిరై తిరిగి వర్షంగా కురుస్తుంది. ఆయన శక్తి కారణంగానే కదా చెట్టు చేమ బతుకుతున్నాయి. అసలు ఆయన లేకుండా జీవం మనుగడ సాగించడం అసాధ్యం కదా అంటూ జమదగ్నిని శాంతింపచేసే ప్రయత్నం చేశాడు బ్రాహ్మణుడు. కాని ఎంతగా నచ్చ చెప్పినా జమదగ్ని శాంతించకపోవడంతో చివరికి సూర్యుడు తన నిజ రూపంతో దర్శనమిచ్చాడు. ఓ బ్రహ్మర్షి, నా వల్ల ఏదైనా అపరాధం జరిగి ఉంటే క్షమించు. అంతేకాని నీ కోపంతో నా వెలుగుని అడ్డుకుని ఈ లోకాలన్నిటినీ అంధకారంలో ముంచెత్తకు అని వేడుకున్నాడు. సాక్షాత్తు ఆ సూర్య భగవానుడే క్షమించమని కోరడంతో జమదగ్ని మనస్సు కరిగిపోయింది. సూర్యుడు కూడా తన వల్ల కలుగుతున్న తాపానికి ఉపశమనంగా గొడుగు చెప్పులను సృష్టించి జమదగ్ని దంపతులకు కానుకగా ఇచ్చాడు. అలా గొడుగు చెప్పులను ధరించడం, వాటిని దానం ఇవ్వడం మొదలైందని పురాణాలు చెబుతున్నాయి. ఒకసారి సౌనకాది మహామునులు నైమిసారణ్యంలో 12 సంవత్సరాలు దీక్షతో ఒక మహాయాగం చేస్తున్నారు. అక్కడికి సూతుని తండ్రి వచ్చారు. మునులందరూ అతనికి సకల మర్యాదలు చేసి, నీవు సర్వపురాణాలను చక్కగా తెలిసినవాడివి, నీకంటే తెలిసినవారెవరున్నారు? కావున నీవు సృష్టి కార్యం మొదలు దేవరాక్షస మానవ చరిత్రాలు అన్నీ కూడా సవివరంగా మాకు వివరించు అని అడగగా సూతుడు బ్రహ్మాండ పురాణాన్ని ఇలా చెప్పాడు. బ్రహ్మ మానసపుత్రుడైన కశ్యప ప్రజాపతికి దక్షిణ కూతురు అయిన అదితి అంతు వివస్వంతుడు అనే కుమారుడు కలిగాడు. అతనే సూర్యుడు. అతనికి త్వష్ట తన కుమార్తె అయిన సంజ్ఞను ఇచ్చి పెళ్లి చేశాడు. ఆమె సూర్యుని తాపాన్ని సహించలేకపోయింది. ఆమె ఒకరోజు సూర్యునితో, స్వామి, నీ తేజం భరింపరానిదిగా ఉంది అని పలకగా ఆమె భావాన్ని గమనించలేక సూర్యుడు మారు మాట్లాడలేదు.
ఈ విధంగా సూర్యుడి తాపాన్ని తట్టుకుంటూ సన్యాదేవి సూర్యునియందు వైమస్వతుడు అంటే మొదటి మనువు తరువాత శ్రాద్ధ దేవుడు తరువాత యముడు యమున అని కవల పిల్లలు పుట్టారు ఇంతమంది పిల్లలు పుట్టినా సూర్యునికు ఆమెయందు మోహం తగ్గలేదు ఈ విషయం గమనించి సన్యాదేవి తన నుండి ఛాయానే ఒక ఆమెను సృష్టించి నేను నా పుట్టింటికి వెళ్తున్నాను నీవు నా రూపమే కనుక నా స్థానంలో ఉండి నా భర్తను సంతోషపెట్టు నీవు ఛాయాని తెలియనివ్వకు అని చెప్పి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది ఆమె పుట్టింటికిని చెప్పి అక్కడికి వెళ్ళకుండా అడవిలోకి వెళ్లి ఒక ఆడగుర్రమే పచ్చిక బయల్లో మేస్తూ కాలం గడుపుతూ ఉంది ఛాయను సూర్యుడు సన్య అనుకుని ఆమెతో కాపురం చేస్తూ ఆమెయందు సావర్ణుడు సనేశ్వరుడు అనే ఇద్దరు కుమారులను పొందాడు ఛాయకు క్రమంగా సవతి బిడ్డలపై ప్రేమ తగ్గిపోయింది వారిని నిర్లక్ష్యంగా చూస్తుంది పిల్లలకు ఆమెయందు ప్రేమాభిమానాలు తగ్గుతూ ఉన్నాయి ఒకరోజు ఛాయ తమ ఎడల ప్రవర్తించిన తీరునకు కోపం వచ్చి యముడు ఆమెను తన్నడానికి కాలెత్తాడు ఛాయ కూడా కోపగించి నీ కాలు విరిగిపోవునుగాక అని శపించింది యముడు తన తండ్రి అయిన సూర్యుడి వద్దకు పోయి జరిగిందంతా చెప్పి నాకు కలిగిన శాపాన్ని నివారించండి అని కోరాడు సూర్యుడు అతన్ని ఓదార్చి నాయనా యమా నీవు సత్యవంతుడు ధర్మ మార్గవంతుడు అటువంటి నీకే కోపం వచ్చేటట్లు చేసింది అంటే ఆమె ఎంత అనుచితంగా ప్రవర్తించిందో గ్రహించగలను తల్లి శాపం తిప్పుట నా వశం కాదు కాని నీ ధర్మ ప్రవర్తనే నిన్ను శాప విముక్తుని చేస్తుంది అని పలికాడు ఛాయను చూసి సూర్యుడు నీవు నీ పిల్లల మీద ఇలా భేదబుద్ధి చూపడానికి కారణమేమిటి అని గద్దించి అడిగాడు ఆమె సమాధానం చెప్పకుండా ఉండడం చూసి దివ్య దృష్టితో అంతా తెలుసుకుని శపించబోయాడు ఛాయ అప్పుడు నోరు విప్పింది సన్యకు తాను నీడను అని చెప్పి తప్పు మన్నించమని వేడుకుంది సూర్యుడు ఆమెను విడిచి మహాక్రోధావేశంతో మామగారింటికి వెళ్లాడు త్వష్ట సూర్యుని శాంతపరిచి తన కుమార్తెకు బుద్ధి చెప్పి అతనితో పంపించి వేశాడు ఇంకా కోపంతో మండుతున్న సూర్యుని చూసి మామగారైన త్వష్ట ఇలా పలికాడు అల్లుడా ఒక మాట చెప్తాను విను నీ తేజస్సు మా వంటి వారికే దుర్భరంగా ఉంది కదా ఒక స్త్రీ అందున సుకుమారి ఎలా భరించగలదు అందుచేత నిన్ను సానపెట్టి కొంత తేజాన్ని తగ్గిస్తాను అంగీకరించండి అనగా సూర్యుడు ఆమోదించాడు త్వష్ట సూర్యుణ్ణి తిరగడు సాని రాత మీద అరగదీశాడు అలా అరగదీసినందువల్ల వేడి తగ్గిందేమో కాని ఆ మెరుపుతో సూర్యుడింకా ప్రకాశవంతుడయ్యాడు త్వష్ట సూర్యుణ్ణి అరగదీసినప్పుడు రాలిన రజునితో విష్ణుదేవునకు చక్రం చేసి ఇచ్చాడు శివునకు త్రిశూలాన్ని కుమారస్వామికి శక్తి అనే ఆయుధాన్ని ఈ విధంగా దేవతలకు అనేక రకాల ఆయుధాలను చేసి ఇచ్చాడు త్వష్ట కద్రువ వినతలిద్దరూ ఒకరికొకరు సవతలు ఇద్దరు కశ్యప ప్రజాపతిని వివాహం చేసుకున్నారు ఇద్దరు ధరణి దక్షుల కుమార్తెలే కశ్యప ప్రజాపతి తన భార్యలైన వినత కద్రువులకు సంతానం లేకపోవడంతో పుత్ర కామేష్టి యాగం చేస్తాడు కద్రువ అత్యంత పొడవుగా బలమైన దేహం కలిగిన 1000 మంది పుత్రులను వినత తేజవంతమైన శరీరంతో అత్యంత చురుకైన 2 కుమారులు కావాలని కోరుకుంటారు దాంతో కద్రువకు 1000 అండాలు వినతకు 2 అండాలు పుడతాయి కొంతకాలానికి కద్రువకు అండాలు పగిలి 1000 మంది పిల్లలు పాములుగా బయటకు వస్తారు వాళ్లే ఆదిశేషుడు కర్కోటకుడు వాసుకి మొదలైన వారు వినతకు మాత్రం ఇంకా పిల్లలు పుట్టరు దాంతో వినత తొందరపడి ఒక అండాన్ని పగలగొడుతుంది ఆ అండం నుంచి కాళ్ళు లేకుండా మొండెం మాత్రమే ఉన్న తేజోరూపుడు పుడతాడు అతను పుడుతూనే నువ్వు సవతిని చూసి కుళ్ళుపడి గుడ్డును పగలగొట్టి నా ఆవిటి జన్మకు కారకురాలయ్యావు కాబట్టి నీ సవతికే నీవు దాసీగా ఉంటావు అని శపిస్తాడు తన తప్పిదానికి కుమిలిపోతున్న తల్లితో బాధపడకు కనీసం 2 అండాన్నైనా జాగ్రత్తగా ఉంచు అందులో నుంచి జన్మించిన వాడు నిన్ను దాస్యం నుంచి విడుదల చేస్తాడు అని చెప్పి సప్తాశ్వాలను పూల్చిన సూర్యుని రథానికి సరదుగా వెళ్లిపోతాడు అతడే మాతలి సూర్యుని రథసారథి అయితే తొడలు లేవు కాబట్టి అనూరుడుగానే సుపరిచితుడయ్యాడు ఇదిలా ఉండగా వినత కద్రువులకు ఒకరోజు సముద్ర తీరానికి విహారానికి వెళ్లాలనిపిస్తుంది వాళ్ళిద్దరూ సముద్ర తీరానికి విహారానికి వెళ్తారు వారికి అక్కడ ఇంద్రుడి రథాన్ని లాగే
ఉచ్చైశ్రవం అనే గుర్రం కనిపిస్తుంది. దాన్ని చూపిస్తూ కద్రువ విలకతో, చూడు ఆ గుర్రం ఎంతో తెల్లగా ఉంది కానీ దాని తోక మాత్రం నల్లగా ఉంది అంటుంది. ఆపాద మస్తకం గుర్రం తెల్లగా ఉండడాన్ని చూసిన వినత, లేదక్క గుర్రం తోక కూడా పాలల్లా తెల్లగానే ఉంది కదా అంటుంది. ఆ విషయంలో ఇద్దరి మధ్య వాదులాట జరుగుతుంది. ఆ పూట ఇక చీకట పడింది కాబట్టి మరుసటి రోజు వచ్చి ఆ గుర్రాన్ని చూసి, దాని తోక తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను, నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేయాలి అని పందెం వేస్తుంది కద్రువ. అందుకు అంగీకరిస్తుంది వినత. ఆ రాత్రి కద్రువ తన కుమారును పిలిచి, మీలో ఎవరైనా వెళ్లి ఉచ్చేశ్రవం తోకకు చుట్టుకుని దాన్ని నల్లగా కనిపించేటట్లు చెయ్యండి అని అడుగుతుంది. అందుకు కర్కోటకుడు అనే నాగు తప్ప మిగిలినవారు ఎవరూ అంగీకరించరు. దాంతో కోపగించిన కద్రువ తల్లి మాట వినలేదు కాబట్టి, మీరందరూ పరీక్షిత్తు కుమారుడైన జనమజయుడు చేసే సర్పయాగంలో పడి చేస్తారని శపిస్తుంది. కర్కోటకుడు వెళ్లి గుర్రం తోకను చుట్టుకుని నల్లగా కనిపించేటట్లు చేస్తాడు. పందెం ప్రకారం వినత కద్రువకు దాస్యం చేస్తూ ఉంటుంది. కొంతకాలానికి రెండవ అండం పగిలి అందులో నుంచి అత్యంత పరాక్రమవంతుడైన గరుడు పుడతాడు. అతన్ని చూసిన కద్రువ, నువ్వు నాకు దాసీవి కాబట్టి నీ కుమారుడు కూడా మాకు దాసుడే అవుతాడు అని చెప్పి అతని చేత చాకిరీ చేయించుకుంటుంది. కద్రువ కుమారులైన సర్పాలను తన వీపు మీద ఎక్కించుకుని రోజు వినువీధికి వ్యాహ్యాలకి తీసుకువెళ్లడం గరుత్మంతుడి వీధుల్లో ఒకటి. ఒక రోజున అలా గరుడు సూర్యమండలం దాకా వెళ్లడంతో సర్పాలన్నీ నల్లగా మాడిపోతాయి. దాంతో కోపగించిన పెద్దమ్మ గరుత్మంతుణ్ణి తిడుతుంది. మనస్తాపానికి గురైన గరుత్మంతుడు తన తల్లిని దాస్యం నుంచి విడిపించాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతాడు. అప్పుడు తల్లి కొడుకులు బాగా ఆలోచించుకుని, అసాధ్యమైన కార్యం కాబట్టి దేవలోకం నుంచి అమృతం తెచ్చి పెట్టమని అడుగుతారు. గరుత్మంతుడు ఎట్లాగో కష్టపడి అమృతాన్ని తీసుకువచ్చి తల్లిని దాస్య విముక్తురాలని చేసి తాను కూడా దాస్యం నుంచి బయటపడతాడు. అది ఎలా అంటే, గరుత్మంతుడు అమృతం కోసం స్వర్గలోకానికి వెళ్తాడు. స్వర్గలోకం నుంచి అమృతం తీసుకుని భూలోకానికి వెళ్తూ ఉంటే మార్గమధ్యలో ఇంద్రుడు కనిపించి, నాయనా గరుత్మంత, అమృతం నువ్వు తీసుకుని వెళ్లడం తగదు, అందరికీ అమరత్వం సిద్ధించకూడదు అని పలుకుతాడు. అప్పుడు గరుత్మంతుడు ఇంద్రుడు ఒడంబడిక చేసుకుంటారు. గరుత్మంతుడు అమృత కలసం తీసుకువెళ్లి తన సవతి కుమారులకు ఇచ్చేటట్లు, అలా ఇవ్వగానే ఇంద్రుడు వచ్చి ఆ కలసాన్ని తీసుకుని పారిపోయేటట్లు. గరుత్మంతుడు వెళ్లి ఆ కలసాన్ని తన సవతి సోదరులకు ఇచ్చి దర్భలపై ఉంచుతాడు. అమృతం ఇచ్చిన వెంటనే గరుత్మంతుడి దాసీత్వము, అతని తల్లి దాసీత్వము తొలగిపోతుంది. అమృతం సేవించడానికి ముందుగా పవిత్రులు అవ్వాలనే ఉద్దేశంతో ఆ పాములు స్నానం చేయడానికి వెళ్తాయి. అవి ఎలా స్నానానికి వెళ్లినా తడువుగా ఇంద్రుడు వచ్చి ఆ అమృత కలసాన్ని ఎత్తుకుని పోతాడు. స్నానం చేసి వచ్చి జరిగింది చూసి సర్పాలు బాధపడతాయి. అయినా ఆశ చావక ఆ పాములు దర్భలపై ఉంచినప్పుడు అమృతం ఏమైనా ఒలిగిందేమో అని తమ నాలుకలతో నాకుతాయి. ఆ విధంగా నాకడం వల్ల వాటి నాలుకలు చీలిపోతాయి. ఈ విధంగా సర్పాలకు రెండు నాలుకలు సిద్ధించాయి. ఇదే వినత కద్రువుల కథ. గరుత్మంతుడు తన తల్లి అయిన వినతను దాసీతనం నుంచి ఏ విధంగా తప్పించగలిగాడో ఈ కథ మనకు తెలియజేస్తుంది. కుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం. జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం. మందార పువ్వు వంటి ఎర్రని రంగు కలవాడు కశ్యప ప్రజాపతి పుత్రుడు, మిక్కిలి కాంతివంతమైనవాడు, చీకటికి శత్రువు, సమస్త పాపాలను దహింపచేయవాడు అయిన సూర్యుడికి నా నమస్కారము అని ఈ శ్లోకం యొక్క అర్థం.